కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గండేపల్లి జగ్గంపేట మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు మారిసెట్టి భద్రం ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, ఆయన మనవడు నవీన్ తనయుడు జ్యోతుల అవినాష్ నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు మారిసెట్టి భద్రం మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాక్షస పరిపాలన, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం యువగలం పాదయాత్ర తీసుకుని తెలుగుదేశం పార్టీకి ఒక బూస్ట్ అందిస్తూ నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. 1900 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కోర్పు సాయితేజ, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త కొండబాబు, జాతీయ టీఎన్టీఏసీ కార్యనిర్వహణ కార్యదర్శి దాపర్తి సీతారామయ్య, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపక అప్పన్నదొర, తాతినేని నాగేశ్వరరావు, అల్లు అంజిబాబు, ముత్యాల సత్యనారాయణ, కోడూరు సత్యనారాయణ, పిండి రెడ్డమ్మ, కాకర్ల కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. యువకాలం పాదయాత్ర స్టార్ట్ చేసి మరి 150 రోజు పూర్తయింది. 1900 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాదయాత్రలోనే పేదల కష్టాలు తెలుసుకుని యువకులు అలా ఉద్యోగాలు ఇప్పించాలి ఆలోచిస్తూనే పాదయాత్ర చేయటం జరిగింది. మరి అటు పాదయాత్ర సక్సెస్ఫుల్ ద్వారా మరి 4000 కిలోమీటర్లు కూడా ముందుకెళ్ళిన సందర్భం మనం ఎంతో అభినందించాలా. యువకులు చాలా కష్టపడి మరి నాగ లోకేష్ గారు పనిచేస్తున్నారని మనందరూ కూడా అభినందించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జగ్గంపేట జ్యోతుల నవీన్ గారు, నెహ్రూ గారు ఇంటి దగ్గర యోగణం పాదయాత్ర 150 రోజు సందర్భంగా 1900 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెహ్రూ గారు, మనవడు ఆశీష్ నెహ్రూ గారు, మారిసెట్టి భద్రం గారు, కొండబాబు గారు, మన సీతారాముడు గారు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా యువగణం పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తూ ఉంది. ఈ రోజున చూస్తూ ఉన్నాం, నిన్ననే కడప జిల్లా నుంచి 10 ఇంచుమించు 1500 కార్లు వేసుకుని 2000-3000 మంది మరి కేంద్ర కార్యాలయం అనేటువంటి మంగళగిరిలో మాజీ కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు వాళ్ళందరూ కూడా కడప జిల్లా సీఎం గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా నుంచి కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి కారణం యువగణం పాదయాత్ర. ఆ యువ నాయకుడికి యువతలందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ఆయన ఎంటర్ అడుగులు అడుగు వేస్తూ చూస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, కర్నూలు నుంచి, మరి ఈ రోజున నెల్లూరులో ప్రపంచంగా యువగణం పాదయాత్ర జరుగుతూ ఉంది. మరి 1900 కిలోమీటర్లు చాలా సునాయాసంగా ఆయన పార్టీ మేనిఫెస్టోలు చెప్పుకుంటూ, ప్రభుత్వం మీద అవినీతి చెప్పుకుంటూ, ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి మంచి జోష్ నింపినటువంటి వ్యక్తి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. వారికి మరిన్ని భగవంతుడు ఈ పాదయాత్రలో సహాయ సహకారాలు చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.